హాయ్ హలో వెల్కమ్ టు లీ ఎంటర్టైన్మెంట్. బాలయ్య బాలకృష్ణ అనగానే ఒక టీఎఫ్ఐలో కాదు ఇప్పుడు తెలుగుడు ఎక్కడున్నా సరే ఒక పూనకాలు వచ్చేటువంటి ఒకటి. అయితే బాలయ్య జాతకం ఎలా ఉంది, రాబోయేటువంటి సంవత్సరంలో 2023లో ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సార్ బాలకృష్ణ జాతకం ఎలా ఉంది, అసలు 2023లో ఎలా ఉండబోతుంది సార్? ఒకటండి, మనకి ఆయన ఎప్పుడు పుట్టారో ఏంటి ఆ టైము అనేది ఖచ్చితంగా టైం తెలియదు. పుట్టిన విషయం అందరికీ తెలిసిందే, జూన్ 10వ తారీఖు పుట్టారు, 1960లో పుట్టారు ఆయన. టైము ఆయన ఏ టైంలో పుట్టారు అనేది మనకి ఎవరికి సమాచారం లేదు. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఉదయం పూట 6:31కి పుట్టారనేది నాకు తెలిసిన సమాచారం. అలా మనం జాత చక్రాన్ని వేసుకున్నప్పుడు ఆయన్ని మూల నక్షత్రం 1వ పాదం కింద వస్తుందండి. మూల నక్షత్రం అంటే ధనుసు రాశి, లగ్నం ఏమో మిథున లగ్నం కింద వస్తుంది. అంటే మిథున లగ్నంలో బుధుడు ఉన్నాడు, బుధుడికి సొంత స్థానం, స్వస్థానం అంటారు దాన్ని జ్యోతిష పరిభాషలో. అలాగే సప్తమ స్థానంలో మూల నక్షత్రం అన్నాం కాబట్టి అక్కడే గురువు కూడా ఉన్నాడు కాబట్టి ధనుసు రాశిలోనే. మూల నక్షత్రం ధనుసు రాశికి సంబంధించింది కాబట్టి గురువుతో చంద్రుడు ఉండటం వల్ల అదే కూడా గజకేసరి యోగం, బలమైన గజకేసరి యోగం ఉంది ఆయన జాతకంలో. ఇంకా చెప్పాలంటే ఇది ఒక అఖండమైన జాతకంగానే చెప్పాలండి. ప్రధానంగా ఏంటంటే ఈయన జాతకంలో పంచమహాపురుష యోగాలని ఒక 5 యోగాలు చెప్తారు. పంచమహాపురుష యోగాలు అంటే దీంట్లో పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అని ఒకటి చెప్తారు, అంటే కుజుడికి సంబంధించిన యోగం అది. అలాగే భద్ర మహాపురుష యోగం అంటారు, అంటే బుధుడికి సంబంధించిన యోగాన్ని భద్ర మహాపురుష యోగం అంటారు. అలాగే హంస మహాపురుష యోగం అని ఇంకోటి ఉంది, అది గురువుకి సంబంధించిన యోగం. అలాగే మాలవీయ మహాపురుష యోగం అని అంటారు, అది శుక్రుడికి సంబంధించిన యోగం. అలాగే శశి మహాపురుష యోగం అని ఇంకోటి చెప్తారు. ఈ 5 యోగాలు, శశి అంటే శనికి సంబంధించిన యోగం, ఈ 5 యోగాల్లో 2 యోగాలు బాలకృష్ణ గారి జాతకంలో ఉన్నాయండి. అవి ఏంటంటే హంసయోగం, భద్రయోగం. ఇవి ఏంటంటే ఆ గ్రహాలు స్వస్థానాల్లో ఉంటూ కేంద్ర స్థానాల్లో అంటే లగ్నం నుంచి 1/4/7 అంటారండి, అంటే లగ్నం నుంచి 1వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 10, 10వ స్థానంలో కానీ వాటిని కేంద్రాలు అంటూ ఉంటారు. ఆ కేంద్రాల్లో ఆ గ్రహాలు ఉండి అవి స్వస్థానాల్లో ఉంటే వాటిని మనకి యోగాలుగా మనం పరిగణించలో తీసుకుంటాం. ముఖ్యంగా ఈ పంచమహాపురుష యోగాల్లో భద్రయోగం అంటే బుధుడికి సంబంధించిన యోగం, అది లగ్నంలో బుధుడు ఉన్నాడు కాబట్టి. అంటే ఆ జాతకులు ఎలా ఉంటారు, పెద్దపులి నడక, అలాగే ఆ పెద్దపులిలాగా గాంభీర్యం ఉంటుంది ఫేస్లో, అలాగే గజగమనం అంటే ఏనుగులాగా నడక, అంటే ఈ రాయల్టీ అంతా ఆ వ్యక్తిలో ఉంటుందని చెప్తారు ఈ భద్రయోగంలో. ఇక హంస మహాపురుష యోగంలో గురువుకి సంబంధించిన స్థానం అది, గురువు స్వస్థానంలో ఉండటం అనేది ఒక మంచి యోగము. గురువు లగ్నాన్ని చూస్తున్నాడు అక్కడి నుంచి, సప్తమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు, ఇది ఒక అద్భుతమైన యోగం. ఎప్పుడైనా గురువు ఉన్నత స్థానం కన్నా తన చూసే స్థానానికి బలమిస్తాడు. అట్లా చూసిన అట్లా చూడటం వల్ల ఆ యోగంలో ఉండి హంస మహాపురుష యోగంలో ఉండి చూడటం వల్ల కూడా ఈయన జాతకం అద్భుత యోగం చెప్పాలి. ఇక్కడ మనకు ఇందాక లగ్నాలు చెప్పినప్పుడు నేను మిథున లగ్నం అని చెప్పాను కదా, అంటే మిథున లగ్నం కాకుండా సింహలగ్నం అయి ఉంటే ఈయన జాతకం ఇంకోలా ఉండేదండి, అఖండ సామ్రాజ్య యోగం అంటారు దాన్ని. అది మనకి సమాచారం ప్రకారం ఏంటంటే ఈ లగ్నమా ఆ లగ్నమా అనేది మనకు క్లారిటీ లేదు. నేనేంటంటే నాకు ఉదయ లగ్నం తెలిసింది కాబట్టి 6:31 అనే దీన్ని పెట్టుకుని మిథున లగ్నానికి నేను జాతకం చెప్తున్నా అదండి. అంటే మంచి మంచి యోగాలు, గజకేసరి యోగం, గజకేసరి యోగం అంటే తెలిసిందే కదా, ఏనుగును సింహం కలిస్తే ఈ 2 కలిసి ఎంత బలంగా ఉంటాయో అలాంటి యోగం బాలయ్య బాబు జాతకంలో ఉంది. అది సప్తమ స్థానంలో ఉంది, అంటే వివాహం అనంతరం ఈయనకి మంచి యోగం కలిసి వచ్చే టైము జనరల్గా. అలాగే 2వ స్థాన అధిపతి చంద్రుడు గజకేసరి యోగంలో ఉన్నాడు, ధన యోగం. అలాగే రాజ్యస్థానంలో కూడా ఈ యోగం ఉంది, గురువు రాజ్యస్థానాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. అంటే ఈయనకి జాతకపరంగా ఈ 3 యోగాలు, హంసయోగము, భద్ర మహాపురుష యోగము, గజకేసరి యోగము చాలా ఉపయోగపడ్డాయండి. అందువల్ల ఆయన ఇంత వెలిగిపోవటానికి ప్రధానమైన కారణం. ఓకే, అయితే ఆయన జాతకంలో రాజకీయ యోగం ఉందంటారు? అదేనండి, ఈయన జాతక ప్రకారంగా రాజకీయ పరమైన యోగం ఏంటంటే పాక్షికంగానే ఉంది. రాజకీయ యోగం ఉన్న వ్యక్తులకి శనికి రవితో కనెక్షన్ ఉండాలి, కానీ ఇక్కడ రవితో కనెక్షన్ లేదు, శనికి రవితో కనెక్షన్ లేదు. ఎలా, శని ఉక్రించడం వల్ల సప్తమ దృష్టితో రవి ఎక్కడున్నాడు, ఆయన జాతకంలో వృషభ రాశిలో రవి ఉన్నాడు, శుక్రుడితో రవి ఉన్నాడు. ఆ వృషభ రాశిలో రవికి
శని కనెక్షన్ ఎక్కడ తగిలింది? శని వక్రించి ఉన్నాడు ఈయన జాతకంలో. శని వక్రించి గురువు వక్రించడం ఉండటం వల్ల వెనక రాశిలోకి మనం పెట్టుకుంటాం. భృగునాడి విధానంలో మనం వెనక రాశిలో కనెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి సప్తమ దృష్టితో కనెక్ట్ అవుతున్నాడు. పాక్షికంగానే ఆయనకి రాజకీయపరమైన యోగం ఉంది. అదే ఈయనకి అఖండ సామ్రాజ్య యోగం ఉందనుకోండి, సింహలగ్నం అనుకోండి, అది వేరు. ఒక సీఎం పొజిషన్ కూడా తీసుకున్న వాళ్ళు సింహలగ్నం కాదు, మనం మిథున లగ్నం అనుకుంటున్నాం కాబట్టి పాక్షికంగానే రాజకీయ యోగాలు ఉన్నాయండి ఈయనకి. ఓకే, అయితే బాలకృష్ణ యొక్క కుమారుడి జాతకం ఎలా ఉందంటే, ఇక్కడ మనకి వ్యక్తుల జాతకాల్లోనండి తండ్రి పితృకారకుడు అంటాం రవి గ్రహాన్ని. కుమారుడి జాతకం చూసేటప్పుడు కూడా రవినే చూస్తాం. ఆ రవి ఉన్న స్థానము శుక్రుడితో కనెక్ట్ అయి ఉంది. అంటే రవికి శుక్రుడితో కనెక్ట్, శుక్రుడు అంటే కళ్ళ కారకుడు అండి. ఈయన జాతకం ముందు బాలయ్య బాబు అసలు సినిమా నటుడు ఎలా అయ్యారంటానికి ఉదాహరణ సిని చంద్రుడు కాంబినేషన్తో కళల కారకుడికి చంద్రుడితో కనెక్షన్ ఉండటం అనేది ఒకటి, అలాగే శని వక్రించి గురువు వక్రించి శుక్రుడితో కనెక్షన్ రావడం, సప్తమ దృష్టితో కనెక్షన్ రావడం ఒకటి, ఈయన కళారంగంలో వెళ్ళనుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పాలి బాలయ్యబాబు జాతకంలో. అదే రిఫ్లెక్ట్ అవుతుంది కొడుకు జాతకంలో కూడా ఉంది. తండ్రి ఆయన బాలయ్యబాబు తండ్రి కూడా ఒక మహానటుడు అంటానికి ఉదాహరణ ఆయన జాతకమే. అదే మళ్ళీ మూడో తరంలో కూడా అదే కనెక్షన్ వస్తుంది, కనిపిస్తుంది. కాబట్టి ఆ వారసత్వ పరంగా మోక్షజ్ఞ జాతకం అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి. వీరసింహారెడ్డి ఎలా ఉంటుంది? వీరసింహారెడ్డి విషయానికి వచ్చేసరికి మనకి ఆ టైంలో గ్రహాల పొజిషన్ కూడా చూసుకోవాలండి. మనకి బాలయ్య బాబుకి నడుస్తున్న దశ ప్రకారం రాహు మహాదశ నడుస్తుంది. అది 2026 వరకు ఉంటుందండి. మరి ఈ స్థానంలో మూడో స్థానంలో రాహు ఉన్నాడు ఆయనకి. లగ్నం నుంచి మూడో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ మూడో స్థానంలో రాహు ఉంటే ఏమిటి అనేది కూడా మనం ఒకసారి చర్చించుకోవడం మంచిది. రాహు మూడో స్థానంలో ఉంటే వాళ్ళు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో విజయం సాధిస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా దాన్ని అధిగమించి బయటపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఏమైతే ఊహించుకుంటారో ఆ ఫలితాలన్నీ కాలక్రమేణా వస్తూ ఉంటాయి. సాధారణంగా రాహు అంటేనే మాయ. సినిమా రంగ వ్యక్తులకి రాహు మహాదశ చాలా బాగా యోగిస్తుంది. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా రంగ వ్యక్తే, ఆయనకి రాహు మహాదశ దాదాపు 18 సంవత్సరాలు ఉండే దశ ఇది. 2026 వరకు అంటే 18 ఏళ్ళకి దాదాపు కంటిన్యూ అవుతుంది. 2026 వరకు ఈ దశ అయిపోతుంది. మరి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాహువు ఏంటంటే అమాంతం లేపుతాడు పైకి, పడేస్తే డమాల కింద పడేస్తాడు. బాలయ్య బాబుకి మూడో స్థానంలో రాహు ఉండటం వల్ల యోగించే రాహువు, అందువల్ల రాహు మహాదశ ఆయనకి బాగా యోగిస్తుంది. ముఖ్యంగా ఈ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రాహుదశ. అదండి, మీరు వీరసింహారెడ్డి సినిమా గురించి అడిగారు కాబట్టి గోచారం ప్రకారం ఇప్పుడు గురువు ఉన్న స్థితి మీనరాశి, అలాగే శని ఉన్న స్థితి మకర రాశిలో ఉన్నాడండి. అంటే శని ఎయిలినాటి శని నడుస్తుంది ఆయనకి. ఎయిలినాటి శని వెళ్ళిపోతుంది, రేపు జనవరి 17 తారీఖుతో దాదాపు వెళ్ళిపోతుంది. అంటే వీరసింహారెడ్డి టైం వరకు ఏలినాటి శని చెప్పాలి. అంటే ఏలినాటి శని గతంలో వెళ్ళిపోయి మళ్ళీ ఒక్కరించి శని వెనక్కి రావడం వల్ల కొంత మళ్ళీ ఏలినాటి శని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఈ జాతకుల్లో. ఆల్రెడీ ఒకసారి వెళ్ళిపోయింది దీనికి ఏలినాటి శని, వెళ్ళిపోయి మళ్ళీ ఒక్కరించి వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ మనకి వ్యక్తుల జాతకాల్లోనండి 17 తారీఖు వరకు ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంటుందండి. అయితే శని వెళ్ళిపోతూ మేలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇబ్బందులు పెడతాడు, 700 సంవత్సరాలు వెళ్ళిపోతూ అద్భుతమైన ఒక మంచి యోగాన్ని ఇచ్చేస్తాడు. అది బాలయ్య బాబు జాతకంలో ఉంది. కాబట్టి వీరసింహారెడ్డి సినిమా సాధారణంగా సినిమా హిట్ అవ్వట అనేది మన జాతకాలు చూసి చెప్పలేము. అప్పుడు ఉన్న గోచార స్థితులను బట్టి ఈ ఫలితాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఏమవుతుందంటే భృగునాడి విధానంలో వేసుకుంటే ఆయన జాతకంలో గురువు వక్రించి ఉన్నాడు అనుకున్నాం. వక్రించిన గురువు ధనుసు రాశిలో ఉన్న గురువు వక్రిస్తే వృశ్చిక రాశిలో మన గురువుని వేసుకుంటాం. అంటే వృశ్చిక రాశిలో ఉన్న గురువుతో మీనరాశిలో ఉన్న గురువు 5th కాంబినేషన్ వస్తుంది. 159 అంటాం కదా, కొనాలంటాం. అంటే గురువుతో కనెక్ట్ అవ్వడం వల్ల విపరీతమైన పెరుగుపిక్యాదులకి అవకాశం ఉన్న టైం ఆయనకి అది. అందువల్ల అద్భుతమైన టైంగా చెప్పాలి. ముఖ్యంగా 2023 సంవత్సరం బాలయ్య నామ సంవత్సరంగా చెప్పాల్సి ఉంటుంది. అదండి, అయితే ఇక్కడ మనకి అఖండ సినిమా కానీ లేదంటే అన్స్టాపబుల్ కానీ ఇవి అప్పటి నుంచి కూడా అఖండ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా విజయాల మీద విజయాలు వస్తున్నాను. ఈ విజయాలకి ఎటువంటి గ్రహాలు కారణమై ఉండొచ్చు? ఒకటండి, అఖండ టైంలో చూసుకున్నట్టయితే మనం దాదాపు 1 ఇయర్ అవుతుంది కదా, డిసెంబర్లో మన సినిమా రిలీజ్ అయింది అనుకుందాం. డిసెంబర్లో సినిమా రిలీజ్ అయిన టైంలో గురువు ఎక్కడ ఉన్నాడంటే కుంభరాశిలో ఉన్నాడండి. శని మకర రాశిలో ఉన్నాడు, అంటే ఏలినాటి శని. అప్పటికి ఆయనకి నడుస్తున్న శని ఏలినాటి శని.
ఏలినట్ శని అయినా కానీ రాహు దశ యోగించే దశ అనుకుంటున్నాం కాబట్టి అలాగే ఆ శనికి కూడా పక్కన ఉన్న వెనక ఉన్న రాశిలో గురువు ఉండటం వల్ల గురుబలం కూడా కొంత తోడైంది దానికి ఇవన్నీ హెల్ప్ అయినాయి ఆయనకి అప్పటికన్నా చెప్పాలంటే ఆ డిసెంబర్ కన్నా ఈ జనవరి నుంచి ఆయన జాతకం అప్పటి నుంచి ఈ డిసెంబర్ ఒక ఎత్తు ఇక ముందు ఇంకో ఎత్తుగా చెప్పాలి ఈ జనవరి తర్వాత ఒక ఎత్తుగా చెప్పాల్సి వస్తుంది ఇల్లు నడిచిన వెళ్ళిపోవటం ఒకటి గోచరంలో గురువు మళ్ళీ మేషరాశిలోకి వచ్చినప్పుడు గురువు గురువుతో చెందుకు కనెక్ట్ అవుతాడు అద్భుతమైన టైం ఆయనకి చెప్పాలంటే అంటే మేష మీనరాశిలో ఉండే గురువు మేషరాశికి వస్తాడు మార్చి ఏప్రిల్ బహుశా ఆ టైంకి అక్కడ మేషం వచ్చినప్పుడు 149 కాంబినేషన్ మళ్ళీ ధనుసు రాశిలో ఉన్న గురువుతో శనితో కనెక్ట్ అవుతున్నాడు గురువు ఇవన్నీ ఈ కాంబినేషన్ అన్నీ హెల్ప్ అవుతాయండి ఆయన జాతకానికి అది అద్భుతమైన జాతకంగా చెప్పవచ్చు మనం ఇక్కడ బాలకృష్ణ గారికి అఖండ సామ్రాజ్య యోగం ఉందా అఖండ సామ్రాజ్య యోగం అనేది ఎప్పుడు వస్తుందంటేనండి ఆయన సింహరాశి సింహ ఆయన సింహ లగ్నం అయి ఉంటే ధనుసు రాశి మూల నక్షత్రమే సింహ లగ్నం అయి ఉంటే ఎందుకంటే లగ్నం నుంచి 2, 5, 11 స్థానాల్లో గురువు ఉన్న వాళ్ళకి గురువు స్వస్థానాల్లో ఉంటే ఇది అఖండ సామ్రాజ్య యోగం వస్తుంది ఆయన జాతకం చూసుకున్నప్పుడు ఒకవేళ గురువు మనం చెప్పిన లగ్నం కాకుండా సింహలగ్నం అయి ఉంటే మాత్రం అఖండ సామ్రాజ్య యోగం ఉండి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉండేది అందరూ చెప్పిన సమాచారం ఏంటంటే ఆ సింహలగ్నం కాదు ఉదయం పూటే పుట్టారు కాబట్టి ఆయన మిథున లగ్నంగా వేసుకోవాలి అని చెప్తారు కాబట్టి మనం అఖండ సామ్రాజ్య యోగం లేనట్టుగానే భావించాలి అయితే ఓవరాల్గా నందమూరి బాలకృష్ణ గారి జాతకం గురించి చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటారు ఆయన జాతకం ఇప్పటిదాకా ఉన్న జాతకం ఒక ఎత్తు ఇక ముందు ఉండబోయే జాతకం ఒక ఎత్తు అండి అది అంటే నేను అనుకోవడం ఏంటంటే రేపు జనవరిలో గురు శని గోచారం మారిపోతుంది శని కుంభరాశి వెళ్ళిపోతాడు పూర్తిగా వెళ్ళిపోతే ఆయనకి ఏళ్ళు నడిచిన వెళ్ళిపోతుంది మరి వీరసింహారెడ్డి కూడా అదే టైంలో రిలీజ్ అవబోతుంది సినిమా కాబట్టి ఆయన అద్భుతమైన జాతకం 2023 నుంచి తర్వాత 2026 నుంచి 16 సంవత్సరాల పాటు గురు మహాదశ జరగబోతుంది గురు మహాదశ గురువు మన హంసయోగంలో ఉన్నాడని చెప్పాం గజకేశ్వర యోగంలో ఉన్నాడని చెప్పాం ఏం అద్భుతాలు చేస్తాడో మనం చెప్పలేము కూడా ఒకవేళ రాజకీయంగా అత్యున్నత పదవులు అలంకరించినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు హంసయోగం ఉంది గజకేశ్వర యోగం ఉంది ఇవన్నీ పనిచేసేది 2026 నుంచి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు చెప్పినా ఏ జ్యోతిష పండితుడు చెప్పినా కానీ అది తిరుగులేదు కాబట్టి బాలయ్య బాబు జీవితం ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక ముందు ఇంకొక ఎత్తుగా చెప్పాలి ఓకే అయితే రానుంది 2024లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వీటికి సంబంధించి ఈ గ్రహాలు ఇంకా ఆయనకు మంచి సపోర్ట్ ఇవ్వబోతున్నాయంట బాలయ్య బాబుకి వచ్చే ఇమేజ్ పార్టీకి చాలా హెల్ప్ అవుతుందండి అది బాలయ్య బాబు చేసే సినిమాలు కానీ ఆ తాలూకు ఇమేజ్ కానీ బాలయ్య బాబు వ్యక్తిగత ఇమేజ్ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి పెరగటం వల్ల ఆ ఇంపాక్టు రాజకీయ పరంగా బాలయ్య బాబు జాతకం ఎప్పుడు ఏంటంటే ఆయనకన్నా ఆయన నమ్మే వ్యక్తులకి ఎక్కువ ఫలితాన్ని చూపిస్తుంది ఆయన జాతకం అది రాజకీయంగా ఆయనకి పదవులు ఇవ్వకపోవచ్చు కానీ రాజకీయ పదవులు ఇప్పించడానికి మాత్రం బాగా ఉపయోగపడే జాతకంగా చెప్పాలి అదండి సార్ ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు బాలకృష్ణ గారి జాతకం గురించి బాలకృష్ణ గారి జాతకం ఒక అద్భుతమైన జాతకం అండి పంచమహాపురుష యోగాల్లో 2 యోగాలు ఉన్నాయంటేనే అది గొప్ప జాతకం అలాగే ముఖ్యమైన కీలకమైన గజకేశ్వర యోగం అటు రాజ్యస్థానంలోనూ ఇటు ధనస్థానంలోనూ అటు వివాహ స్థానంలోనూ ఈ యోగం ఉంది ఇన్ని స్థానాలు బలంగా ఉన్నాయి ఆ దశ కూడా రాబోతుంది కాబట్టి ఒక అద్భుతమైన జాతకం ఏళ్ళు నడిచిన వెళ్ళిపోతుంది 700 సంవత్సరాలుగా ఏళ్ళు నడిచిన కూడా నడిచింది ఆయనకి 2.5 ఇయర్స్గా నెత్తిమించి పక్కకు వచ్చింది కానీ అందుకేతం నెట్టి మీద ఏళ్ళు నడిచిన ఉంది ఇవన్నీ ఉన్నాయి ఒక అద్భుతమైన జాతకంగా ఓవరాల్గా చెప్పాలంటే అదేండి ఓకే ఓకే సో రానున్న కాలంలో ఆయనకి ఇంకా చాలా మంచి జరగాలని చెప్పి కోరుకున్నాం సార్ నమస్తే ఓకే